ఆమె దగ్గర 90 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నానని ఆమె నా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఎంత అన్యాయమో ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ గాని నాకు ఆమె తెలిసిన గాని లేకపోతే ఆమెను లోబర్చుకోవటం గాని లేకపోతే ఆమె దగ్గర డబ్బులు తీసుకోవటం గాని జరిగితే ఏ శిక్షకైనా సిద్ధం. ఆమె చెప్పిన విషయాల్లో ఒకాల నా ఆమెతో నాకు సంబంధం ఉందని చెప్తే ఏ టెస్టులకైనా సంబంధం. నేను ఒక పైసా డబ్బులు నేను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టంతో పైకి వచ్చినటువంటి వాడిని. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి దయవల్ల రెండు ఉభయ రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా చేశా. జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల శాసనసభ్యుడినై మంత్రినయ్యా. నిరంతరం నా దగ్గర ప్రజలు వస్తూ ఉంటారు, ప్రతి పని సహాయం చేయాలన్న ఆలోచనతో పనిచేస్తా, గట్టిగా మాట్లాడగలుగుతా. ఒక కుట్ర ప్రకారం నా మీద ఈరోజు ఇలాంటి కంప్లైంట్లు ఇప్పించడం అనేది చాలా బాధపడతా ఉన్నా. సభ్య సమాజం నిజంగా తలదించుకోవాలా. మేరుగు నాగార్జున అనేవాడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ప్రజలతో ఎలా ఉంటాడు అందరికీ తెలుసు. ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి కంప్లైంట్ ఇప్పించి డబ్బులు తీసుకోరని వశపరచుకున్నాను, ఎక్కడికో తీసుకెళ్ళి, వీటన్నిటి మీద అన్ని ఆధారాలు ఉంటాయి. ఆమెతో నేను సంబంధంగా ఉంటే ఆమె దగ్గర ఆధారాలు ఉండాలి, లేకపోతే నేను డబ్బులు తీసుకుంటే ఆధారాలు ఉండాలి. ఆమె నా దగ్గరకు వచ్చింది కొల్లూరు ఆఫీస్కి, ఎక్కడికో వేమూరు ఆఫీస్కి వచ్చారని చెబుతారు. ఒకవేళ ఎవరైనా నా రాజకీయాల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు, ఎవరో ఆమె ముక్కు మొఖం తెలియదు, నాకు సంబంధం లేదు, నన్ను తీసుకొని వచ్చి ఈరోజు అధికారం పోయిన తర్వాత నేను పార్టీలో యాక్టివ్గా పనిచేస్తా ఉన్నానని చెప్పి ఈ కుట్రతో నన్ను ఈరోజు ఈ విధంగా చేయటం అనేది చాలా బాధాకరం. అందుకనే ఈ జిల్లా ఎస్పీ గారిని కూడా అపాయింట్మెంట్గా 6:30కి రమ్మన్నారు. నేను వారి మీద కంప్లైంట్ ఇస్తా, దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయాలి, దీని మీద పూర్తిగా. ఎందుకంటే రాజకీయ కక్షతో అనేకం జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో నా వేమూరులో ఉన్నప్పుడు ఒక ఎస్ఐ ఒక అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడని చెప్తే నా పేరు చెప్పారు డబ్బు, అప్పుడు నేను కూడా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చా. ఇట్లా నన్ను అభ్యాసపాలు చేయటానికి నా మీద తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా ఒక మహిళను తీసుకొని వస్తే ఆమెకి సిగ్గెట్ల లేదు, నా మీద కేసు నన్ను మాట్లాడటం ఏంటో నిజంగా చాలా బాధగా. అందుకని నేను అడుగుతా ఉన్నా మీడియా ప్రకటన కూడా ఈ కేసు విషయంలో పూర్తి డీటెయిల్, ఏ ఎలాంటి చర్యలు తీసుకున్నా, ఎలాంటి ఎంక్వైరీ చేసినా, ఎలాంటి టెస్టులు చేసినా మేలుగు నాగార్జున అనేవాడు సిద్ధంగా ఉన్నాడు. ఈ విషయంలో బాధ్యుల మీద దీని మీద ఎవరు వెనక నడుపుతా ఉన్నారో ఎవరున్నారో పూర్తిగా తేట తెల్లమవ్వాలా. నిజంగా నేను ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయితే ఆధారాలు పూర్తిగా చూయించి నా ఇన్వాల్వ్మెంట్ను చూయించి మాట్లాడాలా. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, తెలియనా వచ్చి కేసు పెట్టి నా మీద ఈ విధంగా ఈరోజు నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే రాజకీయాల్లో ఉన్నవాడిని, పేదవాడిని, ఎస్సీ కులానికి చెందిన నా మీద నేను ఎదుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం వెళ్ళినా మేరుగు నాగార్జున అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరగా, మమ్మల్ని మా పార్టీని అభాసకా చేయాలన్న ఆలోచనతో చేసిన కుట్రని నేను చెప్తా ఉన్నా. అందుకనే మీడియా ప్రకారం అడుగుతా ఉన్నా ఈ కేసు విషయంలో పోలీస్ వారిని రెండు చేతులు జోడించి అడుగుతా ఉన్నా, దయచేసి డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి. బాధ్యులు ఎవరో, ఎవరు ఎనుకున్నారో, దీనిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉందో దీని మీద పూర్తిగా తెలియపరచాలా. నిజంగా నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉరి శిక్షకైనా సిద్ధం. రాజకీయాల్లో అవసరం అనుకుంటే నా మీద కోపం ఉంటే నన్ను చంపండి, కానీ ఈ విధంగా నా మనస్సుని గాయపరచడం, నా కుటుంబాన్ని గాయపరచడం, నా జాతిని గాయపరచడం, నా పార్టీని గాయపరచడం, నా పార్టీ అధినాయకుడిని, ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. మీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ ఇది కాదు, ఇలాంటి దుశ్చర్య, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తప్పుడు ఆలోచనలు, క్యారెక్టర్ అసెస్మెంట్ చేయటం చాలా తప్పుగా భావిస్తా ఉన్నా. దయచేసి మీడియా మిత్రులను వేడుకుంటా ఉన్నా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నా. ఈ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో బాధ్యుల మీద తప్పకుండా చర్య తీసుకుని నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే నాకు ఉరి శిక్షకైనా సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇంతకన్నా మాట్లాడాల్సిన ఆలోచన కూడా లేదు, దీని మీద పూర్తి పూర్వపరాలు అన్ని బయటకు వస్తాయి. తప్పకుండా పోలీస్ వారిని మాత్రం అదే అడుగుతా, ఎస్పీ గారికి ఇప్పుడు 6:30కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, అవసరమైతే ప్రైవేట్ కేసులు కూడా వేస్తా. ఎవరెవరు బాధ్యులో, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారిని వదిలే ప్రసక్తే లేదు. అన్యాయం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఎదుర్కోవాలి, కానీ ఇలాంటివా రాజకీయ మనుగోలు లేకుండా తప్పుడు ఆలోచనలతో చేస్తే ఈరోజు జనం ఏమనుకుంటారు? తప్పుందా రైట్ ఉందా తెలియకన్నా నిజంగా ఈ వార్త దాళాయమానంగా వెళ్ళిపోతూ ఉంటే జనం ఏమనుకుంటారు? ఎన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇంత అన్యాయం కదా.
తప్పకుండా ఈ కేసు విషయంలో డీటెయిల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఒకటే సార్, కళ్ళు నా మీద చాలా మంది వస్తూ ఉంటారు, నాకు అమ్మాయి ఎవరైతే కలిసి కూడా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, లేకపోతే మాట్లాడి ఉండొచ్చు. నాకు ఈరోజు రాష్ట్రంలో అనేక మంది తెలియని వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇది ఇంత పాపమా? ఇంత పాపాన్ని ఒడిగొట్టకూడదు కదా. ఇంత ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు కదా, రేపైనా మా పిఏ తీసుకున్నాడా, ఉద్యోగం ఇప్పిస్తాడా, నా ఎన్రాల్మెంట్ ఉందా, అన్నీ ఎంక్వైరీ అవుతాయి. మా పిల్లి పిఏ అన్న అతన్ని ఎంక్వైరీ చేస్తుంది, అతనికి ముక్కు నేను అడిగా అప్పుడు ఫోన్ చేసి పలానా ఎట్లా వస్తుందంటే ఎవరో తెలియదన్న, మాకు తెలియనే తెలియదు అని చెప్పే పరిస్థితి. నిజంగా నా దగ్గర అలాంటివి ఉండవు. నేను కూడా చేసిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మంత్రిగా చేశా, నేను అలాంటివి చేయలేదు. నేను నా ఎపిసోడ్ అంతా ఒకసారి చూడండి, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత నేను ఎంత ఓపెన్గా ఉన్నానో, ఎక్కడ చిన్న తప్పు కూడా చేయకుండా పనిచేసినటువంటి వాడిని. దయచేసి అబోధ కల్పనలతో ప్రజలను మోసం చేయించాలని చూస్తే అది చెల్లవు. తప్పకుండా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలా. ఈ విషయంలో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే పక్కాగా ఏ శిక్ష వస్తే ఆ శిక్షకి సిద్ధంగా ఉంటా. దీన్ని ఎంక్వైరీ చేయకుండా దయచేసి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మీడియాలో చూపించో, లేకపోతే మీరు కేసుల్లో దగ్గరికి వెళ్ళి వదిలిపెట్టదని మాత్రం మిమ్మల్ని వేడుకుంటాం. తెలుగు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఈరోజు గుడ్డిది కాదు, మెరుగు నాగార్జునేవాడు ఇప్పుడు మీ దగ్గర మాట్లాడి రేపు పారిపోయేవాడు కాదు, ఇక్కడ ఉండాల్సిందే. మీరు కూడా అసహించుకుంటారు. నిజంగా నేను ఇది చేస్తే ఎంతోమంది అభిమానించేవాడు ఉన్నారు ఇక్కడ, అసహించుకుంటారు. నిజంగా ఇలాంటి ఆలోచన, ఇలాంటి పరిస్థితి లేనేలేదు, రానే రాదు, తావు కూడా ఉండదు.